పట్నంలో సొంతిల్లు ఉందంటే ఒకప్పుడు గొప్పగా భావించేవాళ్ళం కానీ కరోనా వచ్చాక పరిస్థితి తారుమారైంది ఉన్నదంతా అమ్ముకొని పల్లె చిన్న చిన్న పట్టణాలకు వెళ్లిపోదాం అనుకున్న వాళ్ళు ఇటీవల ఎక్కువైపోతున్నారు కుప్పకూలిన స్థిరాస్తి రంగం సిటీస్ లో రియాలిటీ డమాల్ 2 టైర్ 3 టైర్ సిటీస్ కు డిమాండ్ పెరిగిన ఇళ్ల అమ్మకాలు అద్దెలు చిన్న పట్టణాలకు పెరిగిన 30% డిమాండ్ చిన్న నగరాల్లో ఇళ్ల కోసం వెతుకులాట ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ కి 27% పెరిగినట్లు సర్వేలు హైదరాబాద్ సహా 7 అతిపెద్ద నగరాల్లో డల్ గా ఇళ్ల అమ్మకాలు 57% క్షీణించి 87460 యూనిట్లకు పరిమితం ప్రపంచాన్నే తలకిందులు చేసింది కరోనా మహమ్మారి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే మాటలు పోయి కరోనా ముందు కరోనా తర్వాత అనే పరిస్థితులు వచ్చాయి ఒకప్పుడు పనుల కోసం పల్లె వదిలి పట్నం వచ్చేవాళ్ళు కానీ కరోనా దెబ్బకు అదే జనాలు ఇప్పుడు పట్నం వదిలి పల్లె బాట పడుతున్నారు సిటీ అంటేనే హడలెత్తుతున్నారు సిటీలో చిన్న చితక ఉద్యోగం చేసుకునే సామాన్యుడికి సైతం సొంతింటి కల తప్పనిసరిగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నా సిటీలోనే చిన్న ఇల్లైనా కట్టుకొని సెటిల్ అయిపోదామని అనుకుంటారు ఇలా కలను నిజం చేసుకున్న వాళ్ళెందరూ సొంతూర్లో ఆస్తులు పొలాలు అమ్మి మరి సిటీలో ఇల్లు కట్టుకున్న వాళ్ళున్నారు ఎన్ని గజాలున్నది ముఖ్యం కాదు సిటీలో ఇల్లుందా లేదా అనేదే హుందాతనంగా కూడా మారింది కానీ ఇవన్నీ కరోనాకు ముందు పరిస్థితి తర్వాత సీన్ రివర్స్ అయ్యింది జనాలు పట్నం అంటేనే తారెత్తిపోతున్నారు కరోనాతో పరిస్థితులు తారుమారై పట్నం వదిలి పల్లెబాట పడుతున్నారు మెజారిటీ జనం ఈ గడ్డు కాలంలో నగరంలో ఉండే కంటే సొంతూర్లో గంజినీళ్ళైనా తాగి ప్రాణాలతో ఉండొచ్చు అనుకుంటున్నారు ఇలా సిటీ వదిలి సొంతూరుకు తరలి వెళ్లిన వారు లక్షల్లోనే ఉన్నారు ఇదే తరహాలో ఇప్పుడు ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాలకు డిమాండ్ పెరిగింది అద్దె ఇళ్ల కోసమే కాదు సొంతంగా ఇల్లు కొనాలన్నా ఇలాంటి సిటీల వైపే మొగ్గు చూపుతున్నారు జనాలు కరోనా సంక్షోభం తర్వాత 2 టైర్ 3 టైర్ సిటీలకు డిమాండ్ పెరిగిందని సర్వేలు కూడా చెబుతున్నాయి గతంతో పోలిస్తే చిన్న పట్టణాలకు డిమాండ్ 30% పెరిగినట్లు తెలుస్తోంది పెరిగిన డిమాండ్ నగరాల్లో విజయవాడ అమృత్సర్ చండీగఢ్ వడోదర నాగపూర్ కోయంబత్తూర్ ఉన్నాయి ఆన్లైన్ సెర్చ్ లో చిన్న నగరాల్లో ఇళ్ల కోసం వెతుకుతున్న వారి వాటా ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ కి 27% పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి గతేడాది ఇదే కాలానికి కేవలం 18% మాత్రమే ఉంది కరోనా సంక్షోభంతో దేశీయ స్థిరాస్తి రంగం కుప్పకూలింది ఈ ఏడాదిలో గడిచిన 9 నెలల్లో అంటే జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్ సహా 7 అతిపెద్ద నగరాల్లో ఇళ్ల విక్రయాలు 57% క్షీణించి 87460 యూనిట్లకు పరిమితమయ్యాయి గతేడాది ఇదే కాలానికి 202200 యూనిట్లు అమ్ముడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ చెప్పింది